2023 టైటిల్ గుజరాత్ కేనా? గిల్ మళ్ళీ అద్భుతం చేస్తాడా? టైటాన్స్ జట్టు బలాబలాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. గుజరాత్ టైటాన్స్ చిన్న చట్టం కాదు, డిఫెండింగ్ ఛాంపియన్. అనూహ్యంగా 2022 టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో టైటిల్ గెలిచేందుకు రెడీగా ఉంది. ఈ సీజన్ లీగ్లో 14 మ్యాచ్లు ఆడితే అందులో 10 మ్యాచ్లు గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ చూసి భయపడిన జట్లు లేవు. ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ రెండో క్వాలిఫైర్లో ఏకంగా ముంబై జట్టునే ఇంటికి పంపించింది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది శుభ్మన్ గిల్. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ దొరికేసినట్టేనని దిగ్గజ క్రికెటర్లందరూ ప్రశంసిస్తున్నారు. గిల్ ఆట చూసి ఫారిన్ ప్లేయర్లు కూడా ఫిదా అయ్యారు. ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ స్థానాలను భర్తీ చేయగల ఆటగాడు అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ సీజన్లో ఏకంగా 3 సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. 800కు పైగా పరుగులు చేసిన శుభ్మన్ గిల్ గుజరాత్ జట్టుకు అతిపెద్ద ఆశ. గుజరాత్ జట్టు కూడా చెన్నైకి దీటుగానే ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆటగాళ్లున్నారు. ఓపెనర్ శుభ్మన్ గిల్ తర్వాత గుజరాత్ జట్టుకు అతిపెద్ద బలం వృద్ధిమాన్ సాహా. ఈ ఇద్దరి ఓపెనింగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చే విజయశంకర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ను మరో లెవెల్కు తీసుకెళ్లగలరు. మిడిల్ ఆర్డర్ చూసుకోవడానికి రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్ ఆల్రెడీ ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా అందరూ అదరగొట్టేవాళ్ళు. ఇక బౌలింగ్లోనూ గుజరాత్ టైటాన్స్ అదుర్స్. పేస్ బౌలింగ్లో మహమ్మద్ షమి అతిపెద్ద అసెట్. స్పిన్ బౌలింగ్లో సెన్సేషనల్ బౌలర్ రషీద్ ఖాన్కు తిరుగులేదు. పేసర్ మోహిత్ శర్మ, స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా కీలక సమయంలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లలో మాత్రమే ఓడింది గుజరాత్ జట్టు. సో పాండ్యా సేనను ఓడించడం అంత ఈజీ కాదు.